ఈ లక్కీ లక్ష్మణ్ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? బికాస్ మీరు ప్రతి కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఎంచుకుంటారు కదా, సో ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అంటే యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ నచ్చింది. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దే ఆర్ వెరీ ప్యాషనెట్. సో ఎందుకంటే నేను ఒకటి లైఫ్ లో ఒకటి ఏంటంటే బేసికలీ సినిమా ఎవరన్నా తీస్తారు బట్ రిలీజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ప్రొడ్యూసర్స్ చాలా మంది ఏంటంటే సినిమా చేయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడానికి చాలా కష్టపడి కష్టపడినా కూడా రిలీజ్ అవ్వని సినిమాలు ఉన్నాయి. రిలీజ్ అయినా తక్కువ థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి. సో అట్లా కొన్ని మంచి సినిమాలు కూడా యూనో కనబడకుండా వెళ్ళిపోయాయి అనమాట. సో నేనేందంటే బేసికల్లీ నేను ఎప్పుడైనా టీమ్ని చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉన్నారా లేదు. ఎందుకంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ పాపం వేరే ప్రొడ్యూసర్స్ కూడా నేను ఏమంటానంటే ఎవరు వచ్చినా కూడా మీరు ఇప్పుడు సినిమా చేస్తున్నారు కరెక్టే బట్ రిలీజ్ చేయడానికి మీరు ఒకవేళ అది ఈజీగా మళ్ళీ రిలీజ్ చేయడానికి 1 crore to 2 crores అవుతుంది. ఒకవేళ మీరు ఒకవేళ బిజినెస్ చేయకపోయి ఉంటే ఫర్గా బిజినెస్ అవ్వలేదు. మీరు ఓన్ గా మీ సినిమా మీద మీ నమ్మకం, ఎందుకంటే ఆడియన్స్ జడ్జ్మెంట్ అనేది నో వన్ కెన్ డిసైడ్. ట్రూ. మేము సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మాకే తెలియదు క్యాల్కులేషన్స్. అందరు హిట్ అంటే హిట్ కొట్టాలనే సినిమా చేస్తారు. సినిమా చేసేటప్పుడు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. సినిమా చేసిన తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటారు ప్రతి ఒక్కరు. బట్ అట్లాస్ట్ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏంటిది ఏంది అనేది. సో నేనేమంటాను, నేను ఈ టీమ్ ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే టీమ్ చూసాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దే బోత్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి వైఫ్ వచ్చేసి లైక్ హరిత గారు ప్రొడ్యూసర్ అండ్ హస్బెండ్ వచ్చేసి మన డైరెక్టర్ ఏఆర్ రవి అన్న. సో ఆయన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇక తెలిసిందే కదా సినిమా చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్క్రిప్ట్ నచ్చింది. జీవితంలో అందరికి కావాల్సింది ఎంత కష్టపడ్డా ఏం చేసినా జీవితంలో అందరికి కావాల్సింది లక్. ట్రూ. సో లక్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది కష్టపడకున్నా కూడా కలిసి వస్తాయి అన్ని. సో ఆ కలిసి వచ్చినప్పుడు దాన్ని లక్ అంటారు. కష్టపడి ఫుల్ కష్టపడ్డా కూడా కొంతమందికి లక్ కలిసి రాదు. అది ఏంటంటే అన్లక్కీ పర్సన్స్ అని చెప్పేసి అంటారు. సో లక్ మీద ఉన్నది కాబట్టి ఇది ఎందుకు అందరికి దగ్గరగా ఉంది, ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి కామన్ పాయింట్ ఏంటంటే అరే ఎంత అదృష్టవంతుడు రా నువ్వు అనేది కామన్ వర్డ్ అది. యు ఆర్ వెరీ లక్కీ అని చెప్పేసి కామన్ వర్డ్. సో ఆ ఒక్క పాయింట్ మీద తీసుకున్న సినిమా ఇది. సో వీడు లైఫ్ ఎట్లా లీడ్ చేశాడు, వీనికి ఏది లక్ వచ్చింది, ఆ లక్ వల్ల వీడు ఎంత వాడు మనిషి ఎలా చేంజ్ అయ్యాడు, దాన్ని బట్టి ఏం కోల్పోయాడు, మళ్ళీ ఏం సాధించాడు అనేది కాన్సెప్ట్. సో దాని ఇంకోటి ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి నేను అప్పుడు ఫిక్స్ అయిపోయినా ఓకే హస్బెండ్ కోసం అన్న ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తుంది సినిమా, ఓన్ గా రిలీజ్ చేస్తారు అండ్ దమ్ముంది వీళ్ళ దగ్గర అని చెప్పేసి అప్పుడు నేను ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మేము బీయింగ్ అన్ యాక్టర్స్ మేము ఏంటంటే ఒక సినిమా చేసేటప్పుడు చాలా నమ్మకంతో ఉంటాం ఒక సినిమా మీద రిలీజ్ అవుతుంది. ప్లస్ ఎందుకంటే అందరికి ఒక యాక్టర్స్ చాలా మందికి ఏంటంటే బేసికలీ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరన్నా వచ్చి సినిమా ఎప్పుడు రిలీజ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడుగుతా అంటే చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఇంటి పక్కలు కానీ వాళ్ళు వీళ్ళందరూ ఎవ్వరు చూసినా కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ సినిమా ఎప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి 2 years అయింది సినిమా ఎప్పుడయ్యా అన్నప్పుడు నేను చాలా బాధపడిన రోజులు ఉన్నాయి. సో అట్లా నేననే కాదు ప్రతి ఆర్టిస్ట్ ఆ 2-3 years గ్యాప్ వచ్చినప్పుడు సినిమా చేసిన తర్వాత అందరు అదే ఫేస్ చేస్తారు. అంతకుమించి 100%. సో అదే డిప్రెషన్ లో నేను ఉండే. యాక్చువల్లీ నాది ఫస్ట్ వేరే ఒక సినిమా రిలీజ్ అవ్వాల్సింది బట్ వాళ్ళు యాజ్ ఆఫ్ నా చెప్పినా కదా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బిజినెస్ అది ఇది అని చెప్పి క్యాల్కులేషన్ చేసేసుకుని అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఆలోచించారు, దాని గురించి కొంచెం డిలే అవుతున్నది. సో దానివల్ల ఇది అసలు సడన్ గా ఇది సడన్ షాక్ నాకు. ఇది ఫోన్ చేసి మేము December 30th రిలీజ్ చేస్తున్న సినిమా అనగానే షాక్ అయిపోయినా ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక హ్యాపీనెస్, చలో ఫైనల్లీ ఒక సినిమా రిలీజ్ అవుతుంది బిగ్ బాస్ తర్వాత. ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్ ఫర్ బిగ్ బాస్ లో చూసినాం వీడిని, థియేటర్ లో చూద్దాం వీడు ఎట్లా చేస్తాడు యాక్టింగ్ అనేది చాలా